గోపి, నిన్ను ఎంత ట్రై చేసినా అమ్మాయి నాకు పడలేదు. నీకెలా పడిపోయిందిరా? సింపుల్ అది గురుగారు, మీరు రోజు పువ్విచ్చి ఐ లవ్ యూ చెప్పారు. నేను అలా కాదు, వాళ్ళ అమ్మగారికి 10 కేజీలు టమాటాలు ఇచ్చాను, అంతే పిల్లని చేశాను. ఈ తెలుగు నాకెందుకు రాలేదో. చదండి, ఆ పక్కింటి మీనాక్షి బట్టి బద్దకిష్టం కదండి. అవునా? అవునండి, ఇంట్లో ఒక్క పని కూడా చేయదు, అలా కూర్చొని కబుర్లు చెప్తూనే ఉంటది. నీకెలా తెలిసే? భలే వారండి మీరు, నేను రోజంతా కూర్చొని కబుర్లు చెప్పేది ఆవిడతోనే కదా. ఏమయ్యా గోపి, నాకు ఓటు వేయమని 1000 రూపాయలు బ్రాందీ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాను కదా. అవును, మరి నేను ఓడిపోయానేంటి? అదే, మీరు గెలిచాక ఎలాగో ఆ పార్టీకే వస్తారు కాబట్టి అందుకే ఓటు ఆ పార్టీకి వేశాను. ఓ నీ తెలుగు తెల్లారిపోను. పండగ వస్తున్నది కదా. అవునా, ట్రైన్ లో వస్తుందా బస్ లో వస్తుందా? అబ్బా మీరు ఊరుకోండి, మీ జోకులో మీరేను. పండక్కి నేను వడ్డానం చేయించుకోవాలనుకుంటున్నాను. మీరు ఊ అంటారా అండే, ఊహు అంటారా అండే? చేత్తో కొట్టాలా కర్రతో కొట్టాలా? ఏమండి, ఇవాళ ఉగాది కదా, పచ్చడి చేశాను తీసుకోండి. అమ్మో, ఏమిటే ఎప్పుడు లేని ఎంత ప్రేమ చూపిస్తున్నావు? ఏం లేదండి, దేవుడి ప్రసాదం కదా, మీ ఆరోగ్యం బాగుండాలని చేసిస్తున్నాను. త్వరగా తినండి. లేదు, ఎందుకైనా మంచిది, ఒక్క ఫోన్ కాల్ చేసుకుని అప్పుడు తింటాను. ఆల్వే ఎవరికి? హలో, పోలీస్ స్టేషన్ అండి. అవును, ఏం కావాలి? ఇన్స్పెక్టర్ గారు, మా ఆవిడ ఉగాది పచ్చడి తినమని ఒకటే బలవంతం చేస్తుంది, అసలే మా రిలేషన్ బాగాలేదు. ఒకవేళ అది తిని నేను చనిపోతే అది ఆత్మహత్య అవుతుందా, లేక మా ఆవిడ హత్య చేసినట్లు అవుతుందా? మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి ఎలా అయితే హానికరమో, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోవడం కూడా అంతే హానికరం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా పట్టండి.